వినాయక చవితి సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కాణిపాకంలో మొక్కులు చెల్లించుకున్నారు. వినాయక స్వామికి భారీ లడ్డూను ప్రసాదంగా అందించి మొక్కుబడి చెల్లించుకున్నారు. సీఎం చంద్రబాబు వయసు 75 ఏళ్ల అయిన సందర్భంగా 75 కేజీల లడ్డూను అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు చంద్రబాబు నాయుడు 100 ఏళ్ల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి లడ్డూను సమర్పించామంటున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వినాయక చవితి సందర్భంగా ఈవేళ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో పాటు చిత్తూరుకు సంబంధించిన టీడీపీ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు కాణిపాకానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే కాణిపాక స్వామిని దర్శించుకుంటూ ఒకవైపు మొక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడ భారీ లడ్డు, అంటే దాదాపు 75 కేజీల లడ్డును తీసుకువచ్చి స్వామివారికి ప్రసాదంగా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఆయన ఈ లడ్డును ఎందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అన్న, ఏంటి ఈరోజు ఇంత పెద్ద భారీ లడ్డును తీసుకొచ్చారు కాణిపాకానికి, ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ప్లస్ నాకు 2024లో సీటు ఇచ్చి చిత్తూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కావడానికి అవకాశం కల్పించినందుకు గాను మా రామినేని రాము ఆయన మొక్కుబడి కోసం ఇవాళ ఈ లడ్డును తీసుకొని వచ్చి కాణిపాక వరసిద్ధ వినాయక స్వామికి అర్పిస్తున్నాము. అంటే ఎట్లా, ఎందుకు మీరు మొక్కుకున్నారు? అంటే ఆయన ఆరోగ్యము, ఆయన వెయిట్ ఎంత ఉందో అంత వెయిట్ చేయించాలని. ఆయన వెయిట్ కూడా 72-73 కేజీలే ఉన్నారు. ఆయన ఇంకా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడు 100 కేజీల లడ్డు తీసుకొని వచ్చి ఇదే వినాయకుడికి సమర్పిస్తామని మేము ప్రమాణముగా చేసుకోవడం, అందువలన ఈ 75 కేజీలు ఈ సమయంలో తీసుకొని వచ్చి సమర్పిస్తా ఉన్నాం. అంటే ఈ లడ్డుని ఏం చేయబోతారు? అందరికి, పబ్లిక్కి. ఆయన ఆరోగ్యంగా ఈ రాష్ట్రానికి ఇంకా నిండు 100 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ 75 కేజీలు యావత్ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా ప్రసాదంగా అందరికి పంచడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఏదైతే 75 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు యొక్క వయసు పూర్తయింది కాబట్టి దానితో పాటు ఆయన బరువు కూడా దాదాపు 75 కేజీలు కాబట్టి తాను మొక్కుకున్నాను, ఆ మొక్కును చెల్లించడానికి ఈవేళ వినాయక చవితి సందర్భంగా కాణిపాకానికి ఇంత పెద్ద భారీ లడ్డును తీసుకువచ్చాను, స్వామివారికి సమర్పించిన తర్వాత లడ్డును భక్త జనానికి కూడా పంపిణీ చేయబోతున్నట్లు ఎవరైతే గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కాణిపాక.